నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఏమో మూవీ న్యూస్ అప్డేట్స్, అమ్మడ మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన, కలికి సంబంధించిన మంచి అప్డేట్స్, వేరే వేరే మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా తీసుకొచ్చినవి. వీడియో చిన్న లాస్ట్ దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో కలికి గురించే మాట్లాడుకున్నా, కలికి గురించి చెప్తున్నా ఏంటంటే కలికి మూవీ ఏదైతే ఉందో భాయ్ మనకు కన్ఫామ్ అయిపోయింది. అఫీషియల్గా చాలామంది పోస్ట్ కూడా వేసారు, ఈవెన్ ప్రభాస్ కూడా మంచి పోస్ట్ కూడా వేసిన అన్నమాట భాయ్. 1,000 కోట్లు సంపాదించిందని ఒక రికార్డ్ అయితే వచ్చేసింది. ఈవెన్ భారతీయుడు 2 మూవీ, వేరే మూవీస్ కూడా ఉన్నా సరే కూడా మంచి ఫ్లోలో వెళ్ళింది. 1,000 కోట్లు అయితే టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. అండ్ దీని తర్వాత మనకి మన వాళ్ళకి ఓటీటీ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని సపరేట్గా వేరే అర్నింగ్స్ అయితే వస్తాయి. పక్క పెడితే ఓన్లీ నాకు తెలిసిన కలిగే థియేటర్స్ కార్డు నుంచి అయితే 1,000 కోట్లు అయితే సంపాదించింది. మూవీ విజువల్గా బాగుంది భాయ్. అండ్ ఇప్పటికి చెప్తున్నా ఇది ఇన్స్పైర్డ్ బై ఇండియన్ హిస్టరీ అనమాట. మూవీని మూవీలాగా చూడండి, నిజంగా వీలుంటారు కాదు. ఒరిజినల్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలంటే బై డైరెక్ట్ అయితే మన ఒరిజినల్ హిస్టరీ ఉందా మహాభారతం, అది జగన్నాథ్ ఒక రికమెండేషన్ చేస్తున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు అందరికి తెలిసిందే, సూర్య గారిది మూవీ ఉంది కదా, సూర్య పొట్టు, లేకపోతే తెలుగులో డబ్ అయింది ఆకాశమే నీ హద్దు అనే మూవీ ఉంది కదా, అదే మూవీని మన వాళ్ళు ఏం చేసారు, బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసి పడేసారు వాళ్ళ సొంత పైత్యం తన. ఒరిజినల్ ఉండనియారు కదా. సో మన వాళ్ళు బాలీవుడ్ నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఈ ఇడియట్స్ కాదు, వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు. సో వాళ్ళు ఏం చేసారు, మూవీకి వెళ్ళడం ఆపేసారు. సో ఇక్కడ పెద్దగా ప్రాబ్లం ఏమొచ్చిందంటే సర్ఫిరాన్ మూవీని అక్షయ్ కుమార్ గారి రీమేక్ మూవీ, ఆ మూవీ చాలామంది తెలియలేరు అనమాట. ఆల్రెడీ సినిమా చూసినాం కదా సేమ్ అదే ఉంటుంది కదా అనేసి రీమేక్, నేను ముందే చెప్పిన రీమేక్స్ హవా వెళ్ళిపోయింది భాయ్, చేయకపోవడమే మంచిది. ఇక్కడ పీబీఆర్ ఐనాక్స్లో సపరేట్గా మన వాళ్ళు ఏం చేశారంటే ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట మూవీ వచ్చి చూడండి అని. ఎట్లయితే ఒక ఛాయ్, 2 సమోసాలు, ఇంకొకటి ఏంటంటే మర్చెండైజ్ లగేజ్ ట్యాగ్స్ అంట భాయ్. సో ఏంది మన వాళ్ళు ఏం చేస్తారండి, వచ్చి అయ్యా సినిమా చూడండి అయ్యా మీకు ఈ సామాన్లు ఇస్తాం అయ్యా అంటారు, అక్కడికి దిగిపోయారు అనమాట. అంటే దాంట్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండింటారు, టికెట్స్ లాస్ వస్తున్నట్టున్నాయి, వచ్చి చూడండి అనేసి అయితే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఆబ్వియస్గా ఎందుకు నాకు అర్థం కూడా కాదు, బాలీవుడ్ వాళ్ళు రీమేక్ల మీద ఎందుకు అంటారంటే ఆబ్వియస్గా కంటెంట్ లేకపోతే అంతే. ఇంకోటి ఏంటంటే మూవీ కూడా నేను కొన్ని చూసినాను, మోస్ట్లీ జెన్యున్గా లేదు భాయ్. ఇక్కడ సౌత్ సైడ్ యాక్చువల్ పర్సన్ ఉండాలి కానీ అక్కడ మొత్తం వాళ్ళ నార్త్ సైడ్ వాళ్ళు నార్త్ ఎలిమెంట్స్ ఎక్కువ పెట్టారు. ఒరిజినల్ దానికి అసలు బయోపిక్ లాగా లేనే లేదనమాట. సో ఇదొకటి డ్రాబ్యాక్ అనిపించింది మూవీలో. మీరు చూసారా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే ధనుష్ గారిది అనమాట. సో ధనుష్ గారిది రాయన్ అనే మూవీ ఉంది కదా, సో ఈ మూవీకి సంబంధించినది ఏదైతే ట్రైలర్ ఉందో 16 జులై రోజు వస్తుంది అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ప్రియదర్శన్ గారిది డార్లింగ్ మూవీ ఈ వీక్ లాంచ్ అవుతుంది కదా, సో దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్కి నాన్నగారు వస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే పోస్టర్ అయితే బయటపడ్డది బై. సో 16 జులై ఈ మూవీ వస్తుంది, ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను. తర్వాత పోయి నెక్స్ట్ మూవీ చూసుకుంటే పృథ్వీరాజ్ గారిది ఎవరైతే సలార్లా ప్రభాస్ గారికి హీరోలా ఏమంటారు హీరోకి ఫ్రెండ్ లాగా యాక్టింగ్ చేసిన అతనిది ద గోట్ లైఫ్ అనే ఒక మూవీ ఉంది బై. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మీకు నెట్ఫ్లిక్స్ అవైలబుల్, తెలుగు వర్జన్ ఏదైతే ఉందో 19 జులై వస్తుంది. ఈ మూవీ చాలా లాంగ్వేజెస్ వచ్చేసి లైక్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉందన్నమాట. అండ్ ఇవి వాళ్ళ మూవీస్ అండ్ వేరే అప్డేట్స్ అనమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిన చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం.